ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడి ఈరోజు బాగా వైరల్ అవుతున్న విషయం మా అసోసియేషన్ ఎలక్షన్స్, దాని మీద ఆయనతో మాట్లాడి కొంత విశ్లేషణ తెలుసుకుందాం. ఈ మా అసోసియేషన్ సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జరిగేది, కానీ ఇప్పుడు దాన్ని చాలా రాజకీయ కోణంలో చూస్తున్నారు. దాని మీద మీరు విశ్లేషణ ఏమంటారు? ఈరోజు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు చలనచిత్ర రంగ సినీ నటీ నటుల సంఘం, దీంట్లో ఉంది 900 మంది సభ్యులు. ఇది చాలా చిన్న సంఘం. ఇది సహకార సంఘం కింద రిజిస్టర్ అయిన సంఘం. ఇది మామూలుగా సినీ నటులు అంటే ఇవాళ పని ఏంటి, స్టార్ట్, టేక్, షూట్, కెమెరా, యాక్షన్, ఇది వాళ్ళ పని. దాంట్లో ఈరోజు రాజకీయం ప్రవేశించింది. ఎందుకు రాజకీయం ప్రవేశించింది? ఉన్న 900 మంది సినీ నటులలో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. దీంట్లో కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, బీజేపీ, టిఆర్ఎస్, వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు, ఒక పార్టీ ఏంటి, అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో ఉన్నారు. ఉండటమే కాదు, వీళ్ళు కొంతమంది సభ్యత్వం తీసుకున్నారు, కొంతమంది నామినేటెడ్ పదవులు పొందారు, అనుభవించారు, అనుభవిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగా గెలిచారు, కొంతమంది మాజీలు ఉన్నారు. తర్వాత ఈ చలనచిత్ర రంగానికి సంబంధించిన స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది, అది చలనచిత్ర రంగానికి ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నారో ఆ పార్టీ వాళ్ళకే ఇస్తారు. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి ఇది రాజకీయాలతో సంబంధం లేదని ఎట్లా చెప్తారు చెప్పండి? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయనకి టిఆర్ఎస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తర్వాత దీంట్లో ఉన్న అనేక మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అనుబంధంగా ఉన్నారు, ఇప్పటికి కూడా వాళ్ళతో సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఇక దీంట్లో ఉన్న నటీ నటులు, పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, మరి చిరంజీవి గారు ఇంతకుముందు ఆయనకు ఒక పార్టీ పిఆర్పి అని ఉండేది, దానికి అధ్యక్షుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కనుక రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలు సంబంధం లేదు, మా బతికేదో మా మమ్మల్ని బతకనివ్వండి. ఇది సినీ తారలు అనగానే అందరికీ కావాల్సిన వాళ్ళు, అభిమానులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి అభిమానులు ఉన్నారు. తర్వాత వీళ్ళైతే ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులు కూడా ఆసక్తి చూపిస్తాడు. ఎందుకంటే మా అభిమాన నటుడు అనేవాళ్ళు కొంతమంది అయితే అభిమాన నటి, మా పార్టీకి చెందిన మా పార్టీ సానుభూతి పరుడు, మా పార్టీ నాయకుడు అనే భావం ఉంటుంది. అందుచేత ఈరోజు ప్రకాష్ రాజ్ గారు వచ్చి మరి మాదంటే మా కుటుంబ సమస్య, ఇది మా అంతర్గతము అని అంటే అంతర్గతం ఎట్లా అవుతుంది? ఇది రాజకీయ పార్టీలను తలపించే విధంగా హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా 3 నెలలు ఉంది సమయం, సెప్టెంబర్కి ఇప్పటి నుంచే మొదలెట్టారు, 3 నెలల ముందే మొదలుపెట్టారు. ఇప్పటికి 4 అభ్యర్థులు బయటకు వచ్చారు, 1 ప్రకాష్ రాజు, 2 మంచు విష్ణు, 3 జీవిత రాజశేఖర్ గారు, 4 హేమ. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఊహాగానాలు, నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా వస్తారా, ఇంకా ఎవరైనా వస్తారా అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మంచు విష్ణుకి ఆయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కుమారుడు, తర్వాత ఈ వీరికి బహిరంగంగానే నట సామ్రాట్ కృష్ణ గారు ఆయన సమర్థిస్తున్నారు, అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా మంచు విష్ణుకి సమర్థిస్తున్నారు. అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి, బాలయ్య నందమూరి బాలకృష్ణ కూడా మంచు విష్ణుకి సమర్థిస్తున్నాడు అతన్ని. ఇవి ప్రధానంగా ఈ పెద్దవాళ్ళు. ఇంకా ప్రకాష్ రాజుని అక్కడ బహిరంగంగా నాగబాబు చిరంజీవి గారి తమ్ముడు సమర్థిస్తున్నాడు. చిరంజీవి గారి తమ్ముడు సమర్థించినంత మాత్రాన చిరంజీవి ప్రకాష్ రాజుకు మద్దతు ఇవ్వడు, ఇస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు.
ఈ సినీ రంగాన్ని చాలా కాలం పాటు దాసరి నారాయణరావు గారు ఒక పెద్ద మనిషిగా ఉండేవారు. అవును. ఆయన బతికున్నంత కాలం ఆయన చిన్న చిన్న రోడ్డు మీద వెళ్తున్న చిన్న చిన్న నటీ నటుల్ని పెద్దవాళ్ళు చేశారు. yes. చాలా గౌరవం ఉంది. ఆయన అప్పుడు స్టార్లు కాకుండా కుర్రవాళ్ళని తీసుకుని ఆడపిల్లల్ని తీసుకుని వాళ్ళని ఒక మంచి నటీ నటులుగా రూపుదిద్దటంలో ఆయన పాత్ర పోషించాడు. అందువల్ల ఆయన అంటే గౌరవం. కొంతమందిని ఎరా అనే కూడా చదువు ఉంటుంది. ఎరా అనే గౌరవం కూడా ఉంటుంది. ఆయన ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన మాట కాదనలే ఎవరు. ఆయన ఎవరుండాలో చెప్పేసేవారు. నువ్వుండు నువ్వుండు నువ్వండి రాసేవారు. ఏకాభిప్రాయం ఎక్కి వెళ్ళిపోయేది. ఇక దాసరి నారాయణరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాత్రని చిరంజీవి గారు పోషిస్తున్నారు చలన చిత్ర రంగానికి పెద్ద అని. ఇప్పుడు ఈయన ప్రకాష్ రాజును మద్దతు ఇస్తే ఆ పెద్దరికం పోతుంది. అందుకని చిరంజీవి గారు ఈ 900 మంది కోసం ఆయన ఏదో ఒక పక్క ఒకరిని సమర్థించటం, ఆయన సమర్థించినప్పుడు ఓడిపోతే ఈయన అవమానంగా భావిస్తాడు. అందుచేత నాగబాబు సమర్థించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ లేదు చిరంజీవి ఆయన మద్దతు ఇవ్వటం అనేది వాస్తవం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన రాజకీయం చూసుకుంటాడు కానీ ఈ 900 మంది సంఘం ఆయనకి ఓ లెక్కన. ఒక ఈవెన్ ఒక చిన్న పంచాయతీతో కూడా సమానం కాదు. కనుక ఆయన దిగడు. చిరంజీవి గారు ఎక్కడ కూడా బయటపడాల. అయితే ప్రకాష్ రాజు మీద అనేక మంది అభియోగాలు చేయటం మొదలుపెట్టారు. మొదటి అభియోగం ఈయన స్థానికుడు కాదు, కన్నడ కర్ణాటకలో జన్మించాడు, తమిళనాడులో స్థిరపడ్డాడు, ఆంధ్రప్రదేశ్ వాడు కాదు, ఇక్కడ నటిస్తున్నాడు. ఆయన తమిళనాడు నుంచి చెన్నై నుంచి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోదామని చెప్పి షూట్ ప్యాక్ అనే విధంగా ఉంటుంది. ఆయన ఇల్లు వాకిలి అంత కార్యకలాపాలన్నీ మద్రాసు నుంచి చెన్నై నుంచి నడుపుతున్నాడు, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి కొంతమంది. ఇదే కాకుండా ప్రకాష్ రాజు స్థానికేతరుడు అనేదే కాకుండా మరికొన్ని అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. మరి ఇది ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అభియోగాలు మోపినప్పుడు, ఇప్పుడు ఆయన ఒక సినిమాలో నటించాడు, నటించిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత డబ్బింగ్ చెప్పాలి కదా. డబ్బింగ్ చెప్పడానికి నటించేసి డబ్బులు తీసుకుని డబ్బింగ్ చెప్పడానికి అనేక మంది ప్రొడ్యూసర్లను దర్శకులను ఇబ్బంది పెట్టి చెప్పను కూడా చెప్పలేదు. కొన్ని డబ్బింగ్లు చెప్పకపోతే మిమిక్రీ కళాకారులు తెచ్చి ప్రకాష్ రాజు డబ్బింగ్ చెప్పుకున్నారు చెప్పించారంటే ఎలాంటి పరిస్థితి అర్థం చేసుకోండి. ఇంకోటి ఆయనకు ఒక ముద్ర అహంభావి అనే ముద్ర వేశారు, అందరితో కలవడని. తర్వాత చాలా తీవ్రమైన ఆరోపణ ఏంటంటే ఇదే సంఘం ఏ సంఘానికైనా అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నాడో ఆయన్ని అదే సంఘం 2 సార్లు బహిష్కరించింది. 2 సార్లు ఆ సంఘం బహిష్కరిస్తే ఎందుకు బహిష్కరించింది, నీ బహిష్కరణ గల కారణాలు ఏంటి, అంటే నువ్వు తప్పు చేస్తేనే కదా సంఘం బహిష్కరించింది. సంఘం నిన్ను బహిష్కరిస్తే ఆ బహిష్కరించబడిన బహిష్కరించిన సంఘానికి అధ్యక్షుడిగా నిలబడటానికి అర్హత ఉందా. పైగా బహిష్కరించినప్పుడు ఆయన ఒక షామ్యాన టెంట్ వేసి టెంట్లో ధర్నా నిర్వహించాడని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఆయన మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఇంకోటి ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నాడని, తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నప్పుడు ఏదో ఆర్థిక లావాదేవీలు ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కూడా ఆర్థికంగా మునిగిపోయిందని, అక్కడ ఆర్థిక లావాదేవీల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి, అప్పుడు ఈయన ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక భాగస్వామి అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఆయన ఒక 26 మందితో కలుపుకుని 27 మందితో ప్యానల్ ప్రకటించుకున్నారు. దాంట్లో జయసుధ, సాయి కుమార్ కూడా ఆయన కూడా కర్ణాటక వాసే, ఆయన కూడా బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఆ సినిమాలు నటిస్తూ ఉంటాడు. ఇక మంచు విష్ణు కుర్రవాడు, అతను తండ్రి చరిత్ర గలవాడు. మోహన్ బాబు చిరంజీవికి ప్రారంభంలో ఇద్దరు కెరీర్ ప్రారంభించేటప్పుడు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారు. తర్వాత మధ్యలో వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చినాయి, కొంత మానసిక పరివర్తన వచ్చింది. వయసు పెరిగిన తర్వాత ఇలాంటి అభిప్రాయ భేదాలు మంచిది కాదని కలిశారు. ఇప్పుడు సన్నిహితంగానే ఉంటున్నారు, ఒకరికొకరు చాలా ఆప్యాయంగా ఉంటారు. మోహన్ బాబు తిరుపతిలో ఆయన కళాశాలకి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉన్నా చిరంజీవిని పిలిస్తే వెళ్తారు.
సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి ఏమి ఇటువంటి అరమరికలు లేవు ఇటువంటి సందర్భంలో మోహన్ బాబు మంచు విష్ణు వచ్చి చిరంజీవిని కోరి చిరంజీవి గారు మాకు సమర్థన ఇవ్వాలి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటే చిరంజీవి రంగములో దిగితే ఆయన పెద్దరికాన్ని ఉపయోగిస్తే ఎందుకు ఇవన్నీను ఎన్నికలు ఎందుకు ఈ సంవత్సరం నువ్వుండు మళ్ళీ తర్వాత టర్మ్ కోరుండొచ్చు లేదు ఉన్న రెండో మూడేళ్ళు ఉంటే సగం టర్మ్ ఒకరు సగం టర్మ్ కోరుండొచ్చు ఆ జీవిత రాజశేఖర్ గారు హేమ గారు కూడా పెద్దలు రంగంలో దిగి ఒక కమిటీ కూర్చుని కృష్ణ గారు కృష్ణరాజు గారు ఇటువంటి పెద్దలు అక్కినేని కుటుంబం నుంచి ఒకరు నందమూరి కుటుంబం నుంచి ఒకరు ఇలా కూర్చుని పెద్దలు సినీ రంగ ప్రముఖులు పెద్దలు అనబడేవాళ్ళు గౌరవించబడేవాళ్ళు చిరంజీవి గారు కలిసి ఒక నలుగురు ఐదుగురు కూర్చుని ఎందుకు ఇవన్నీను ఇవాళ మనది 900 మంది మా ఎన్నిక అనేది బయటికి వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో చర్చ ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చ జనంలో చర్చ అభిమానుల చర్చ రాజకీయ పార్టీల్లో చర్చ ఏంటిది అనేది అలలు వస్తుంది పైగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరము పరిపాలనా రాజధాని కానున్న సందర్భంలో అక్కడ కూడా సినీ రంగం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కొన్ని స్టూడియోలు నిర్మాణం చేశారు కొంతమంది సినీ ప్రముఖులు స్థలాలు సేకరించారు అక్కడ కూడా హైదరాబాద్ నగరంలాగా ఒక ఫిల్మ్ నగర్ రావాల్సిన అవసరం ఉంది కొన్ని స్టూడియోలు నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది హైదరాబాద్ కంటే అనుకూలమైన ప్రదేశం విశాఖ షూటింగ్కి సముద్రం ఉంది అరకు ఉంది కొండలున్నాయి ఇక్కడికంటే కూడా షూటింగ్ లొకేషన్ చాలా బాగుంటుంది అందుచేత విశాఖ నగరము ఒక ఫిల్మ్ నగర్గా అభివృద్ధి చెందవలసిన సందర్భంలో తెలుగు వారి మధ్య ఇటువంటి అభిప్రాయ భేదాలు సమాజంలో చులకనైపోతాం ఒకరి మీద ఒకరు ఆరోపణలు మోపుకోవటం దానికి వివరణలు సవరణలు పత్రికా సమావేశాలు సోషల్ మీడియాలో విశ్లేషణలు ఇవన్నీ కూడా మన యొక్క స్థాయిని దిగజార్చే విధంగా ఉందని కొంతమంది భావిస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా చులకనగా చూస్తాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా సినీ కళాకారులను గౌరవిస్తారు మా సంఘంకి ఎవరున్నా కూడా గౌరవిస్తారు ప్రకాష్ రాజు కాదు ఎవరున్నా కూడా మా సంఘం అధ్యక్షుడు కలవాలంటే ముఖ్యమంత్రి కలుస్తాడు చివరికి ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ అడిగినా కూడా వారు కలుస్తారు ఆ హోదా రీత్యా కలుస్తారు కానీ నేనుంటేనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలను నేనుంటేనే మీ పనులు అవుతాయి అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు పదవీ రీత్యా ఆ హోదాకి గౌరవిస్తారు ముఖ్యమంత్రి గారు అందుచేత ఆంధ్రప్రదేశ్లో కూడా చలనచిత్రరంగం అభివృద్ధి చెందవలసిన సమయంలో ఇటువంటి గిల్లి కజ్జాలు ఒకరి మీద ఒక ఆరోపణలు గ్రూపులు వర్గాలు స్థానికులు స్థానికేతరులు ఈ రకంగా విడిపోవటం మంచిది కాదు నాగబాబు గారు ఓ మాట చెప్పాడు ఆయన పత్రికా సమావేశంలో అక్కడ అమెరికా ఉపాధ్యక్షురాలు ఆమె తల్లి తమిళనాడు కానీ ఆమె అక్కడ పుట్టింది ఆమె అమెరికాలో జన్మించింది అందుకు అమెరికాలో జన్మించింది కనుక ఆమెను ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ ప్రకాష్ రాజు ఇక్కడ పుట్టల ప్రకాష్ రాజు కేవలం ఒక 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు కనుక ఆయన గమనించవలసింది ఆ గడ్డ మీద పుట్టిన వాళ్ళు స్థానికులే అవుతారు ప్రకాష్ రాజు గారు కనుక హైదరాబాద్లోనో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జన్మించుంటే స్థానికుడు అవుతాడు కనుక అమెరికా ఉపాధ్యక్షురాలని మనం పోల్చడం అనేది సమంజసం కాదు అందుచేత మనకు గౌరవంగా భారతదేశంలో తెలుగు చలనచిత్రరంగం అంటే ఎంతో గౌరవప్రదంగా ఈరోజు వరకు కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మరి ఒకనొకప్పుడు అక్కినేని నందమూరి రెండు కుటుంబాలు ఉండి తదుపరి అనేక కుటుంబాలు మరి చిరంజీవి గారి కుటుంబం వచ్చింది ఆ విధంగా అనేక కుటుంబాలు తరతరాలుగా వారసులతో ఉన్నది ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు కృష్ణరాజు గారి కుమారుడు ప్రభాస్ వారికుండే పరపతి వారికుంటుంది కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు వారికుండే పరపతి వారికుంటుంది అందుచేత 900 మంది ఎన్నికలు ఎవరుంటే ఏముంది చివరికి ఈ పెద్దలను చూసే ప్రభుత్వాలు గౌరవిస్తాయి కృష్ణ గారు కృష్ణరాజు గారు లేదా ఈ చిరంజీవి గారు ఇటువంటి పెద్దలను చూసి గౌరవిస్తారు వీళ్ళలో చాలామంది ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అన్న ఎన్టీ రామారావుతో ఉన్నారు పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు
తదుపరి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉన్నారు. అందుచేత వీళ్ళను రాజకీయాలకు అతీతంగా ఏ ముఖ్యమంత్రి అయినా గౌరవించే వ్యక్తులు వీళ్ళంతా కళాకారులు, వీళ్ళ అభిమానులు. అందుచేత ఈ రోజున ఇది ఎవరుంటే ఏముంది, మీరు మీ సమయం కేటాయిస్తామని ముందుకొస్తున్నారు, మేము సేవ చేస్తామని ముందుకొస్తున్నారు, అదేం క్యాబినెట్ హోదా కాదు. పోనీ ఏదైనా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశో తెలంగాణ అంటే అది ఒక క్యాబినెట్ ర్యాంకు, ఒక పదవి. దీన్ని ఎవరు పట్టించుకుని, దీనికి ప్రోటోకాల్ కూడా లేదే. ఇది నిన్ను ప్రభుత్వంలో ప్రోటోకాల్ లేని సంస్థ. ఇది రిపబ్లిక్ డే ఉత్సవాలకు కానీ, స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు కానీ ప్రోటోకాల్లో ఈ పేరే లేదు. వ్యక్తులను పిలుస్తారు, మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్సీని వాళ్ళు పిలుస్తారు, కానీ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పిలవరు. కనుక ఇటువంటి సమయంలో ఇది రసాభాసగా మారింది. నవ్వుల పాలు కాకుండా సినీ కళాకారుల యొక్క గౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే ఆ కళమ తల్లి అండతో కళమ తల్లిని నమ్ముకుని సేవ చేస్తూ ఈ యొక్క తెలుగు భాష ప్రాచుర్యాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేస్తున్న కళాకారులు, నటీ నటులు కొంత సంయమనం పాటించవలసిన అవసరం ఉంది. ఆవేశకావేశాలకు తావులేదు. అభిప్రాయ సేకరణ చేయండి, పోటీ అవసరంలా. ఇంతకుముందు ఎన్నికలు జరిగినాయి, ఆ ఎన్నికల్లో ఓసారి జయసూద్ గారు ఓడిపోయారు, రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు, నరేష్ గెలిచాడు, నాగబాబు గెలిచాడు. ఎందుకు మనోభావాలు దెబ్బతింటాం తప్పనిచ్చి? మీరు ముందే అనుకోండి, ఈ సంవత్సరం వెళ్ళి ఉండండి, పోనీ రెండేళ్ళు కాకపోతే ఒక సంవత్సరం పెట్టుకోండి. ఆ విధంగా ఎవరైతే మేము ముందుకొచ్చి సేవ చేస్తామంటారో ఎంపిక పద్ధతి ద్వారా వెళ్ళాలి. కానీ ఎన్నిక కాదు, ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా వెళ్తే ప్రజలు, నటీ నటుల యొక్క అభిమానులు, రాజకీయ పార్టీలు కూడా సంతోషిస్తాయి. అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు గౌరవించదగిన నటీ నటులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన వామపక్ష భావజాలంతో నటిస్తాడు, నిర్మాతగా ఉన్నాడు, కనుక వామపక్షాల పాత్ర కూడా దీంట్లో ఉంది. దీంట్లో లేని పార్టీ ఏదో చెప్పండి. భారతదేశంలో ఉన్న మన ప్రాంతీయ పార్టీలన్నీ ఉన్నాయి, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ ఉంది, తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అందుచేత ఈ రోజున మనము తెలుగు చలనచిత్ర రంగం యొక్క గౌరవం కాపాడుకోవటానికి చిరంజీవి గారు నడుం కట్టాలని కోరుకుంటున్నారు అందరూ. దీంట్లో ఉండే పెద్ద యాక్టర్లే కాదు, చిన్న చిన్న యాక్టర్లు కూడా ఉన్నారు. ఈ 900 మందిలో ఒక 90 మంది అగ్రశ్రేణి నాయకులు అయితే, అగ్రశ్రేణి నటీనటులు అయితే, మిగతా 800 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఆ జూనియర్ ఆర్టిస్టులకు అవకాశాలు ఇచ్చేదట చేయండి, వాళ్ళకి కనీసం 30 రోజులకి ఓ 15 రోజులు షూటింగ్ ఉండేదట చేయండి, వాళ్ళకు ఒక ఫిల్మ్ నగర్ నిర్మాణం చేయండి, లేదు మరొక ఫిల్మ్ నగర్ హైదరాబాద్లో పెట్టండి, ఇంకో ఫిల్మ్ నగర్ విశాఖలో కట్టండి, ఫిల్మ్ నగర్ నిర్మాణం చేసి జూనియర్ ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చి ఇల్లు కట్టించండి, వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించండి. మీరు నిజంగా ఈ మా అధ్యక్షులైన తర్వాత ఏ జూనియర్ ఆర్టిస్టులు అయితే ఉన్నారో వాళ్ళకి కనీసం నెలలో 7 రోజులు ఉపాధి వచ్చేదట చేయండి. అది గొప్ప సంగతి. ఇల్లు ఎవరైనా కోరుకునేది ఒక స్థలం ఇప్పించండి, స్థలం ఇప్పించి మీ పర్పతితో లోన్ ఇప్పించండి, బ్యాంకులతో లోన్ ఇప్పించండి, మీ సంఘమే హామీ ఉండి, ఇవి చేయాల్సింది పోయి ఆవేశాలు, పత్రికా సమావేశాలు. నేను చూసిన తర్వాత ఎప్పుడు కూడా ఈ సంఘం ఎన్నికలు ఇట్లా బహిరంగంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, తర్వాత సోషల్ మీడియా విశ్లేషణలు, తర్వాత ఆవేశ కావేశాలు, తర్వాత ఆ నటుల గురించి కొంత విమర్శలు, అంత ఇది చాలా శోచనీయం. పర్సనల్గా కూడా వెళ్తున్నాయి. ప్రకాష్ రాజు ఒక మంచి కళాకారుడు, ఎందుకు నువ్వేదో సేవ చేయాలని వస్తున్నాడు? ప్రకాష్ రాజు తెలంగాణలో గ్రామాలు దత్తత చేశాడు, తీసుకున్నాడు, తర్వాత కోవిడ్ సమయంలో అనేక మందికి సాయం చేశాడు. ఇప్పుడైతే ఆయన అధ్యక్షుడిగా నిలబడతానంటే నీ మీద వ్యతిరేకత తెచ్చుకున్నాడు. ప్రజలకు తెలవని విషయాలు ఈరోజు బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు మనకి అవసరమా? నువ్వు నీ సమయం కేటాయించి, నువ్వు నీ ఆర్థికంగా నష్టం కలిగి కొన్ని షూటింగ్లు, కొన్ని కాల్ షీట్లు వద్దనుకుని దీనికి సేవ చేస్తానంటే నువ్వు వద్దు,
నువ్వు స్థానికేతరుడివి, నీ మీద ఆ అభియోగాలు ఉన్నాయి, ఈ అభియోగాలు ఉంటే అవసరమా? నీకు జరగదా? ఇది ఏమైనా క్యాబినెట్ పదవా? దీంట్లో అనుభవించేది ఏమైనా ఉందా? నీ సమయం కేటాయించాలి, నీకు వచ్చే ఆదాయం పోతుంది, నీ కాల్ షీట్లు తగ్గించుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కడికి మనము విమర్శలకు గురవుతాం. అందుచేత ప్రకాష్ రాజు కూడా తను ఒక కళాకారుడు, మంచి కళాకారుడు. ఆయన ఈరోజు అహంభావాన్ని ముద్రేస్తున్నారు, ఆయన మోనార్క్ అన్నారు. ఎందుకు ఇవన్నీ అవసరమా? కళాకారులని ఇలా విమర్శించడంలో మనం సంయమనం పాటించాలి. ఎందుకంటే వాళ్ళు కళమ్మ తల్లి యొక్క పుత్రులు, పుత్రికలు. చలనచిత్ర రంగానికి ఎంతో సేవ చేసిన వ్యక్తులు. అందుచేత మనం వాళ్ళని విమర్శించే ముందు వ్యక్తిగత అంశాలు తెర మీదకి తీసుకురావు. ఇక్కడ వ్యక్తిగత అంశాలు వచ్చినాయి. ఇట్లా నటీ నటుల గురించి వాళ్ళ యొక్క వ్యక్తిగత చరిత్రని తెర మీదకి తీసుకురావటం, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు పెట్టడం, సోషల్ మీడియాలో విశ్లేషణ చేయటం అనేది అది ఆరోగ్యకరమైన సమాజం కోరుకునే విషయం కాదు కనుక ఇప్పుడు అందరూ కోరుకునేది. ప్రజలు, రాజకీయ పార్టీలు, చలనచిత్ర రంగంలో ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కోరుకునేది చిరంజీవి గారు రంగంలో దిగితే సమస్య పరిష్కారం అయిపోతుంది, చిరంజీవి గారి పెద్దరికం కాపాడుకుని తక్షణమే ఈ మా ఎన్నిక ఎలక్షన్స్ లేకుండా సెలక్షన్ చేయాలని కోరుకుంటున్నారు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.